తిరిరి నిజమది పాపమా పాపమా తిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాను గగా సుధానాదమి రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు గవడించగా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా సాయి మాధవ్ రానన్నా అందరికీ నమస్కారం స్వాగతం తండ్రి సాయి మాధవ్ ఎంపిక చేసుకున్న పాట సుందరామూర్తి గారి రచన సంగీతం రమేష్ నాయుడు గారు బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ముద్దమందారం నుంచి ముద్దుకే ముద్దొచ్చే మందారం ముద్దు మందారం 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 ముద్దుకే ముద్దొచ్చే మూవకే నవ్వొచ్చే ముద్దుకే ముద్దొచ్చే మందారం వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్దుకే ముద్దొచ్చే మందారం మువల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం అష్టపదులా నడకలా జీవనదులా అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా పరువాల పరవళ్ళు పరికిణి కుచ్చిళ్ళు విరివాలు జడగుత్సుల సందళ్ళు కన్నె పిల్ల కాదు కళ్ళల కాణాచి కలువ కన్నులా కలల దోబూచి ముద్దుకే ముద్దొచ్చే మందారం మువల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం అలకలా ప్రేమ మూలకలా ఫలి సంగ
కరుల మారాణి బంతి పూవా పసుపు తాను పారాణి ముత్తుకే ముత్తొచ్చే మందారం మువల్లే నవ్వింది సింగారం ముత్త మందారం ముత్త సింగారం ముత్త మందారం ముత్త సింగారం ముత్తుకే ముత్తొచ్చే మందారం మువల్లే నవ్వింది సింగారం ముత్త మందారం ముత్త శృంగారం ముత్త మందారం ముత్త శృంగారం. ధన్యవాదాలు. చాలా బాగా పాడమ్మా. ఎక్సలెంట్. ధన్యవాదాలు. నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. జంచాల అనే వ్యక్తికి మా కాలేజీ మేట్ అప్పటి నుంచి స్మూత్గా మాట్లాడటం, హార్ష్గా మాట్లాడకపోవడం, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు ఉన్న ముగ్గురు కలిశారు. వాళ్ళలో ఒకళ్ళు రమేష్ నాయుడు గారు, ఒకళ్ళు బాలు గారు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ చాలా గొప్ప కాంబినేషన్. ఈ పాట నేను కీబోర్డ్ పేరుగా వర్క్ చేయడం, అక్కడి నుంచి రమేష్ నాయుడు గారు ఏమన్నా కూడా అవి జీవితంలో మర్చిపోలేని మధురమైనటువంటి బూతులు. అందుకనే రోజు నేను నాకు అన్నం పెట్టిన ఎంతమంది ఉన్నారో కనీసం 60-70 మందిని రోజు తలుచుకోకుండా మాత్రం నేను ఏ రోజు ఉండను. అది నేను నేర్చుకుంది అది కూడా బాలుగారి దగ్గరే. బికాస్ ఆఫ్ కోదండపాండి గారి పేరు, ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టరే నో డౌట్, కానీ బాలుగారి వల్ల ఇంకా ఎక్కువ పరిచయం, ఎక్కువ ఆయన పాపులర్ అయ్యారు. అది ఒక గురువుకి శిష్యుడు ఇవ్వాల్సిన గుర్తుపెచ్చుకోవటం అనమాట, అది సంస్కారం. కడిగిన ముచ్చెల్లా ఉంది పాట, ఇంకేం చెప్పను నేను. ప్లీజ్ గో. ధన్యవాదాలు. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదవి రసానందవి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు గవడించగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇది ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో రెండవ బృందానికి సంబంధించిన సంచిక. అంటే పోయిన వారం 6 పాడారు, ఈ వారం 6 పాడుతున్నారు. ఈ 12 మందిలో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమణ జరుగుతుంది ఇవాళ. ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షల రూపాయలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000. అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలు, పోటీ నుంచి నిష్క్రమిస్తున్న వారికి 5,000 రూపాయలను ఇస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే నాకు పిల్లలకు వాద్య బృందానికి అందమైన దుస్తులను బహూకరిస్తున్న CMR విశాఖ వారికి మన అందరం కలిసి మన కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం చప్పట్లతోటి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజేసిన వ్యక్తి గురించి అతి చిన్న చిరు పరిచయం. మాధవపెద్ది వంశం అంటే అందరికీ తెలిసిందే వెంకటరామయ్య గారి దగ్గర నుంచి, మాధవపెద్ది సత్యం గారు, గోఖలే గారు, వీళ్ళందరూ కూడా కళలకు సంబంధించినంత వరకు ఎంతో ఉత్కృష్టమైన సేవలను అందించి లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి మహానుభావులు. ఆ వంశంలోనే వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి మాధవపెద్ది సురేష్. దాదాపు 65 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. చాలా మంచి మంచి పాటలు చేశాడు. అతను చేసినటువంటి భైరవద్వీపం సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని కూడా పొందాడు. చిరంజీవిని మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నాను.